డ్రగ్స్ కేసులో ఫుడింగ్ పబ్ మేనేజర్ అభిషేక్ పార్ట్నర్ అనిల్ కస్టడీపై బంజారా హిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో వాదనల తర్వాత కస్టడీపై నిర్ణయం రాబోతోంది. కనీసం 5 రోజులు ఇద్దరిని ప్రశ్నించాలని పోలీసులు అంటున్నారు. అటు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కూడా కౌంటర్ దాఖలు చేశారు. మరోవైపు పరారీలో ఉన్న అర్జున్, కిరణ్ రాజులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతోనే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఫుడింగ్ అండ్ మింగ్ పబ్ లో డ్రగ్స్ దందా మొత్తం చాలా పక్కాగా సీక్రెట్ కోడ్ల రూపంలో నడిచినట్లు మరికొన్ని ఆధారాలు సంపాదించారు పోలీసులు. మరోసారి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ఆ 3 టేబుల్స్ లో కూర్చున్న వారిపైనే ఫోకస్ పెట్టి కూపీ లాగుతున్నారు. పబ్ లోకి డ్రగ్స్ ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అనేది తేలవాలంటే ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాల్సిందేనని పోలీసులు భావిస్తున్నారు. ఎవరికైతే డ్రగ్స్ కావాలంటారో అలాంటి వాళ్లకు రెగ్యులర్ గా వీటిని సరఫరా చేస్తూ ఇన్నాళ్ళు దర్జాగా ఈ దందా నడిపించినట్లు బయటపడింది. వీకెండ్స్ లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా 20 మంది వరకు డ్రగ్స్ కన్స్యూమర్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని నిర్ధారించేలా కీలక డేటా కూడా ఇప్పుడు సంపాదించారు. ఆదివారం మెరుపు దాడులు చేసిన సమయంలో పబ్ లో 148 మంది ఉన్నారు. వీరిలో డ్రగ్స్ తీసుకున్నది ఎందరు అన్నది తేల్చడమే ఇప్పుడు కీలకంగా మారింది. చాన్నాళ్లుగా సాగుతున్న ఈ డ్రగ్స్ వ్యవహారం కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సైతం తెలుసంటూ వార్తలు వస్తున్నాయి. వారు నెలకు ఆ ఉన్నతాధికారులకు 2 లక్షల వరకు ఇస్తున్నట్లు దర్యాప్తు బృందానికి లీడ్ దొరికింది. అవన్నీ కూడా ఆధారాలతో నిరూపించడం ఇప్పుడు సవాల్గా మారింది. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు ఫోన్ లైన్ లో. సునీల్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలను బట్టి చూసినట్టయితే ఈ కేసు విచారణకు ఇద్దరు ఎవరైతే అరెస్ట్ అయినటువంటి అభిషేక్ కావచ్చు, అనిల్ కావచ్చు, వీళ్ళిద్దరికి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మొబైల్లో నుంచి కలెక్ట్ చేసినటువంటి డేటా, అంతేకాకుండా వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఐపాడ్, ఆ తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు, పబ్బుకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్పినటువంటి సాక్ష్యాధారాలు, వాళ్ళు ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా వీళ్ళిద్దరిని విచారిస్తే ఖచ్చితంగా ఒక కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉన్నట్టు మాత్రం అర్థమవుతా ఉంది. సో ఈ కంక్లూజన్ కు వచ్చే పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే కస్టడీకి ఇవ్వాలి పోలీసులు, పోలీసులకు కస్టడీ దొరకాలి. సో దీనికోసమే పోలీసులు కస్టడీ కోరుతూ 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ విచారణ జరిగితే కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఒకవేళ 5 రోజులు కస్టడీకి ఇస్తుందా, కనీసం 3 రోజులైనా కస్టడీ దొరుకుతుందేమో అనే హోప్తోనైతే పోలీసులు ఉన్నారు. చూడాలి ఆ కస్టడీకి సంబంధించి ఏముంటుందని. ఇంకోవైపు ఇద్దరి తరఫున బెయిల్ పిటిషన్ కూడా దాఖలైన పరిస్థితి ఉంది. అటు బెయిల్ పిటిషన్, ఇటు కస్టడీ పిటిషన్, రెండింటిపైన విచారణ జరిపే అవకాశం ఉంది. అంటే పోలీసులకు అరెస్ట్ చేసి ఫస్ట్ రిమాండ్ పీరియడ్ 14 రోజులు ఏదైతే ఉందో 14 రోజుల లోపే వీళ్ళు కస్టడీకి తీసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. సో ఈ లోపే కస్టడీ కనుక వచ్చినట్టయితే తమకు 4-5 రోజుల పాటు విచారించడానికి అవకాశం ఉంటుందనేది పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆ మొబైల్లలో దొరికినటువంటి డేటాకు సంబంధించిన వ్యవహారాలు కేవలం అభిషేక్ అనిల్లకే తెలిసే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు మాత్రమే చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వాట్సాప్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, దానిలో ఒక గ్రూప్స్ ఉన్నాయి, 100 అబౌ గ్రూప్స్ ఉన్నాయి, అందులో 1000 మంది మెంబర్స్ గా ఉన్నారు. అంతేకాకుండా స్పెషల్ యాప్ ఏదైతే ఉందో ఆ కేవలం ఆ పబ్ కోసం ఏర్పాటు చేసిన యాప్ సంబంధించి అభిషేక్ దగ్గరే కీలక సమాచారం ఉంది. అంతేకాకుండా ఎవరెవరు వస్తారు, ఏంటి పాస్వర్డ్, ఏంటి వ్యవహారం, ఏంటి కోడ్ లాంగ్వేజ్, ఆ కాన్వర్సేషన్ లో వాట్సాప్ కాన్వర్సేషన్స్ లో కోడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ కోడ్ లాంగ్వేజెస్ కు సంబంధించి వాటి మీనింగ్స్ ఏంటి, ఎవరెవరి డిమాండ్ మేరకు సప్లై జరిగింది, ఇవన్నీ తేలాలంటే ప్రధాన నిందితులు ఇద్దరు, వీళ్ళిద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు. ఇక మూడో నాలుగు అర్జున్, అంతేకాకుండా కిరణ్ రాజుల ప్రమేయం ఏంటి అనేది తెలియాలంటే కూడా అభిషేక్ అనిల్ ద్వారానే తెలిసే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు అంటే అర్జున్ అండ్ ఈ కిరణ్ రాజు ఇద్దరి ప్రమేయము, వాళ్ళ రోల్ ఏంటి పబ్ మేనేజ్మెంట్ లో,
వాళ్ళకి ఏమైనా డ్రగ్ సప్లై తో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ తేలాలంటే అది అటు అభిషేక్ ఇచ్చే వాంగ్మూలమే కీలకంగా మారింది. మొత్తం పబ్ వ్యవహారంలో అభిషేక్ ముందుండి మొత్తం ఆపరేట్ చేసినట్టయితే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు సేకరించాల్సిన పని ఒకటి, రెండు డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది, ఆ జరిగితే ఎవరి ద్వారా జరిగింది, అభిషేక్ ప్రమేయం ఎంత, అనిల్ ప్రమేయం ఎంత, మిగిలిన పార్ట్నర్ల ప్రమేయం ఎంత అనేది తేలే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.